స్లేట్ స్కూల్ ఈడుపుగల్లు బ్రాంచ్ 4వ వర్స్ కోసం సందడిగా నిర్వహించారు. చిన్నారుల చూడముచ్చటైన నృత్యాలు, సాంప్రదాయ పాటలతో పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. వేడుకల్లో నేను నా పొట్టి అనే కార్యక్రమం ద్వారా 25 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతుందనే దానిపై చిన్నారులు చక్కటి స్కిట్ ప్రదర్శించారు. ఉషారెత్తించే మ్యూజిక్కు చిన్నారులు అదిరే స్టెప్పులు వేసి ఆహుతుల్ని అలరించారు. పిల్లలకు విద్యతో పాటు అన్ని విభాగాల్లో ప్రావీణ్యం అవసరమని స్కూల్ కరస్పాండెంట్ వాసిరెడ్డి అమర్నాథ్ అన్నారు. 25 ఏళ్ల తర్వాత రోబోటిక్ యుగం ఎలా ఉండబోతుందనే విషయంపై చిన్నారులు దాదాపు 4 గంటల పాటు ప్రదర్శన ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. స్లేట్ ది స్కూల్ విజయవాడ 4వ వార్షికోత్సవం ఇవాళ ఇక్కడ జరుగుతోంది. నేను నా పొట్టి ఇదే మా లోకం అనే పేరుతో ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని రూపొందించాం. 25 ఏళ్ల తరువాత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల మన సమాజం ఎలా మారుతుంది అనేది ఇక్కడ కథాంశం. అందరికీ తెలుసు, 4వ పారిశ్రామిక విప్లవం మొదలైంది ప్రపంచవ్యాప్తంగా. అంటే ఎప్పుడైతే మనం ఏఐ కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, 3D ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇవన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్, వీటి వాడకం మొదలైంది, ఉధృతం కానుంది కాబోయే రోజుల్లో. దీనివల్ల సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఒక ఇతివృత్తంగా తీసుకుని దీనికోసం పిల్లల్ని ఎలా సమాయత్తం చేయాలి. సమాయత్తం చేయడం అంటే రోబోల చేత వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం కాదండి, పిల్లల్లో ఎలాంటి లైఫ్ స్కిల్స్, ఎలాంటి ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ పెంపొంది. ఉదాహరణకి పిల్లల్లో సహానుభూతి ఎంపతి, క్రాస్ కల్చరల్ కంపిటెన్సీ అంటే ఇతరత్ర సంస్కృతుల్ని అర్థం చేసుకునే సామర్థ్యం, అడాప్టబిలిటీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల్లో మారే ఆ తత్వాన్ని తీసుకురావడం, ఈ విధంగా పిల్లల్లో ఎలాంటి లైఫ్ స్కిల్స్ తీసుకురావాలి. 25 సంవత్సరాల తర్వాత టెక్నాలజికల్గా ఎంత విజయం సాధిస్తాం, అదేవిధంగా వివాహ వ్యవస్థ, బంధుత్వ వ్యవస్థ ఇలాంటివి ఏ విధంగా ఈ టెక్నాలజికల్ చేంజెస్ వల్ల ప్రభావితం అవుతాయి అనే అంశంగా కేవలం పిల్లలే మాట్లాడతారు, పిల్లలే అక్కడ యాక్షన్ చేస్తారు, నృత్యం చేస్తారు. 4